हेलो व्यूअर्स वेलकम टू माय चैनल वीडियो अंदर की एंतो इष्टमैना टेस्टी टेस्टी रव्व लड्डू नी एक्कु रोजुलु स्टोर चेसुकुने विधंगा मीकु चूपिंचबोतुन्नानु पिल्ललकु मनं एदो तर्चु पेड़ुतू उंडाली कदा अला एप्पटिकप्पुडु तयार चेसुकोवडानिकि चाला ईजीगा अलागे एक्कु रोजुलु निल्व उंडेलागा मनकि ई रव्व लड्डूल्नि एला प्रिपेर चेसुकोवालो ई रोजु वीडियोलो चूद्दाम ఇది చాలా సాఫ్ట్ గా ఉంటాయి పిల్లలైతే బలే ఇష్టపడి తింటారు ఇది ఎంతో సాఫ్ట్ గా చూడండి చక్కగా ముక్కోగానే ఇలాగా నోట్లో కరిగిపోయే విధంగా మనం ఎన్ని రోజులైనా వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే వీట్లో మనం అసలు పాలనేది యూస్ చేయలేదు మరి వీటిని ఇలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం సాఫ్ట్ గా రవ్వ లడ్డు తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ ని తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు గోధుమ రవ్వ ఒక కప్పు కొబ్బరి పొడి ఇది ఎండు కొబ్బరి అయితే మీరు డైరెక్ట్ గా గ్రైండ్ చేసుకొని కలిపేసుకోవచ్చు అలా కానీ పచ్చి కొబ్బరి కాబట్టి నేను ఇలా కొద్దిగా ముందు రవ్వలో కలిపేస్తున్నాను అంటే ఇదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి అలాగే 2 కప్పుల రవ్వ ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకునేటప్పుడు మనకి ఇలా ముందుగా రవ్వలో కలుపుకోవాల్సిన అవసరం లేదు రవ్వ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కలిపేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డుల్ని మనం పాలు వేసుకోకుండా తయారు చేసుకుంటాం కాబట్టి మనకి ఎన్ని రోజులైనా చక్కగా ఇది స్టోర్ చేసుకోవడానికి అవుతుంది అదే కనుక మనం పాలు వేసుకొని తయారు చేసుకుంటే మనకి ఒక 5-6 డేస్ కంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలు పడదు ఇలా కలుపుకున్న తర్వాత దీని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఇదే కడాయిలో మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కొద్దిగా మెల్ట్ అవ్వనివ్వాలి ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని దోరగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్ గా ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇది ఎంత బాగా వేయిస్తే మనకి రవ్వ లడ్డు అనేది ఫ్లేవర్ అంత బాగుంటుంది టేస్ట్ అలాగే సూపర్ గా వస్తుంది ఈ రవ్వ వేయించడంలోనే మనకి రవ్వ లడ్డు తాలూకు టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుంది సో లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై అయిపోయి మంచి కలర్ లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని మనం బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ అక్కడ మాత్రం మర్చిపోవద్దు మనం ట్రాన్స్ఫర్ చేసే లోపల అది కాస్త మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా రవ్వ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని అందులోనే 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి ఇందులో పంచదార మొత్తం మెల్ట్ అయిపోయి మనకి జస్ట్ బంకగా అంటుకునేంత వరకు పాకం వస్తే సరిపోతుంది ఎందుకంటే ముదిరిపాకం అయితే మనకి రవ్వ లడ్డూలు అనేవి గట్టిగా అయిపోతాయి ఇలా ఇలా కలుపుకుంటూ మనకి పాకం జస్ట్ ఇలా కొంచెం చూస్తే మనకి ఇలాగా అంటుకోవాలి జస్ట్ ఇలా అంటుకుంటే మనకి పాకం వచ్చేసినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఇలాగా ప్రెస్ చేసి ఉంచేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి ఇదే వేడి మీద చుట్టేసుకుంటే మనకి చేయి కాలే ఛాన్స్ ఉంటుంది కదా అందుకే జస్ట్ కొద్దిగా ఇలా నొక్కేసి ఉంచుకుంటే మనం కొద్దిసేపుకి ఇది గోరువెచ్చగా రాగానే వాటిని మనం లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు
ఇది కొద్దిగా మనకి గోరువెచ్చగా అయింది ఇప్పుడు చేతికి కొద్దిగా ఇలా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా ఇలా తీసుకుంటూ లడ్డూలాగా నీలగా ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇలాగే మొత్తం మన రవ్వ లడ్డూల్ని చుట్టేసుకోవాలి అన్నిటిని ఇలా లడ్డూలా చుట్టేసుకొని ప్లేట్ లో పెట్టుకుంటే సర్వ్ చేసుకొని మనకి ఎంతో టేస్టీ టేస్టీగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి చాలా తక్కువ టైం లో చాలా ఈజీగా వీటిని తయారు చేసుకున్నాం అలాగే వీటిని ఎన్ని రోజులైనా మనం చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనం ఎక్కడ మిల్క్ అనేది యూస్ చేయలేదు కాబట్టి ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా చాలా ఈజీగా తయారు చేసుకోవడం वीडियो नच्चिनट्लयिते ओक लाइक कोट्टि मी फ्रेंड्स तो रेसीपी शेर चेसुकोंडि अलागे मरिन्नि टेस्टी रेसीपीस कोसम नादे क्रियेशन्स नि सब्सक्राइब चेसुकोंडि थैंक यू फर् वाचिंग।